ప్రియా స్నేహితులారా, మరి ప్రభువు మాట్లాడిన 7 మాటల్లో 6వ మాట ఈ యొక్క మాటను ధ్యానించడానికి భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19:30. యేసు ఈ లోకానికి వచ్చిన రక్షణ కార్యం సమాప్తమైందని యేసు వచించాడు. కానీ ఇదంతా చూస్తున్న సైతాను యేసు పనైపోయిందని సంతోషించాడు. ఇక తనకు ఎదురు లేదు, తిరుగులేదు అనుకున్నాడు. కానీ యేసు పలికిన మాటల అర్థం వేరు. యేసు జీవితంలో ప్రతి సంఘటన పరలోక తండ్రి చిత్త ప్రకారమే జరిగింది. యేసు తండ్రి ప్రణాళికకే విధేయుడయ్యాడు. ఇప్పుడు సిలువపై తండ్రి ప్రణాళికను పూర్తి చేశాడు. 1, ఇప్పుడు యేసు శారీరక శ్రమలు సమాప్తమైనాయి. భౌతిక, మానసిక, శారీరక ఆవేదనలను యేసు మౌనంగా సహించాడు. ఇప్పుడు ఆ శ్రమలు సమాప్తమయ్యాయి. 2, తండ్రి అప్పగించిన పని సమాప్తమయ్యింది. యేసు ఒక మహత్కార్యంతో ఈ లోకానికి వచ్చాడు. నా చిత్తం కాదు, తండ్రి చిత్తమే నెరవేరాలని పలుమార్లు యేసు చెప్పాడు. ఇప్పుడు ఆ కార్యం సంపూర్తి చేశాడు. 3, ధర్మశాస్త్రం నెరవేరింది. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయినాడు. రోమీలకు రాయబడిన లేఖ 10:4. 4, క్రయధనం చెల్లించుట సమాప్తమైంది. మన పాపాలకు అపరాధం చెల్లించబడింది. 5, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. దేవుడు ప్రవక్తల ద్వారా తన కుమారుని గూర్చి వాగ్దానం చేసిన ప్రవచనాలు యేసు సంపూర్ణంగా నెరవేర్చాడు. 6, పరలోకానికి భూలోకానికి మధ్య అడ్డుగోడను తొలగించాడు. యేసువే మన మధ్యవర్తి. మన అంతిమ గమ్యం పరలోకమే. ఈ లోక జీవితం ముగిసిన తర్వాత అంతయు సమాప్తమైందని దేవుడు వాగ్దానం చేసిన బహుమానాన్ని మనం పొందుకోవాలి. మరి ప్రియా స్నేహితులారా, సృష్టి ఆరంభంలో దేవుడు మనిషిని తన పోలికలో రూపంలో సృష్టించి ఉన్నారు. తనను ఒక తోటలో నివాసముండి ఏర్పరిచారు. తోటను అందంగా మలచడం కేవలం దేవునికి మాత్రమే తెలుసు. లూసిఫర్ ప్రమేయం వలన మనిషి యొక్క అందం విహీనమైంది. పరలోక తండ్రి తన దయతో మనిషి కోల్పోయిన స్థితిని మరలా తిరిగి పునర్నిర్మించ యత్నిస్తూ ఉన్నారు. అందుకే తన పవిత్ర కుమారుని ఈ లోకమునకు పంపారు. కేవలం పాపాలను మన్నించుట కొరకే కాదు, కానీ న్యాయబద్ధమైన రక్షణను తన శ్రమల ద్వారా ఈ లోకానికిచ్చుటకు తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. 1, ఆదాము అవిధేయత వలన పతనం. 2, ఆదాము విధేయత వలన రక్షణ తెచ్చింది. గర్వంతో ఉన్న 1 అవ్వ తనను తగ్గించుకున్న 2 అవ్వ కన్య మరియమ్మ. తోటలో ఉన్న చెట్టుకు సిలువం రాను రక్షణ తెచ్చింది. దేవుని ప్రణాళిక వైపు చూస్తూ సైనికులు ఇచ్చిన చేదు పాచిని రుచి చూచి ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చిన పిదప ఇప్పుడు ప్రభువు పలుకుతూ ఉన్నాడు. పలుకుతూ ఉన్న మాట అంతయు సమాప్తమైనది. యోహాను సువార్త 19:30. ఈ మాట కేవలం తన శారీరకమైన శ్రమలు అంతమైనందుకు ప్రభువు పలుకుతున్న కృతజ్ఞత పూర్వకమైన మాట మాత్రమే కాదు, కానీ తన పుట్టుక నుండి మరణం వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చ యత్నించిన క్రీస్తు సంపూర్ణంగా విధేయతతో పరిపూర్తి గావించి ఉన్నాడు. చరిత్రలో 3 ఈ మాటను మనం వింటాం. 1, ఆది కాండంలో సృష్టి అంతయు సమాప్తమైనది. 2, దర్శన గ్రంథంలో నూతన దివి భూమి ఏర్పాటు చేసే సందర్భం.
ఈ రెండింటి మధ్యలో ప్రభువు దైవ కుమారుడైన యేసు తండ్రి తనకు అప్పచెప్పబడిన పనిని సంపూర్ణం గావించి సమాప్తమైందని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు తన సృష్టిని ఆరు రోజుల్లో సృష్టించి ఏడవ రోజు సెలవు తీసుకున్నారు, అంటే విశ్రాంతి తీసుకుని ఉన్నారు. మరి యేసు ప్రభు సిలువ పైన తండ్రి ఇచ్చినటువంటి బాధ్యతను అక్షరాల తూచా తప్పకుండా చివరి వరకు కూడా ఆయన మౌనం దాల్చి మన రక్షణ కోసం ఆయనకిచ్చినటువంటి పనిని సమాప్తం చేశారు. ప్రియ స్నేహితులారా, మరి క్రైస్తవుడిగా మనకిచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేరుస్తూ ఉన్నామా? కొన్ని రోజులు ప్రార్థన చేసి, కొన్ని రోజులు వాక్యం చదివి, కొన్ని రోజులు దివ్య పూజ బలికి వెళ్ళి మనం తప్పుకుంటూ ఉన్నామా? ఏదో నామకర్తకి పనిచేస్తూ, ఏదో నామకర్తకి ప్రార్థన చేస్తూ, ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నామా? గమనించుకుందాం. మరి దేవుడే ఆయనకిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చినప్పుడు మనిషిగా మనం ఎంతగా సంపూర్ణంగా పని చేయాలో ఆలోచన చేద్దాం. దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు వైపు నడిపించుదాం. మరి ముఖ్యంగా మన బిడ్డలను, భార్య భర్తలు, మరి ఇరుగు పొరుగు వారు, తల్లిదండ్రులు అందరూ కూడా దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తూ, నేను దేవుని కార్యాన్ని సమాప్తం చేయటానికే ఈ లోకంలో ఉన్నాను అనే విషయాన్ని ధ్యానిస్తూ అనుదినం దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలని కోరుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.